పందర డివిజన్ పరిధిలో కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు. వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం రాజుపేటలో ఒకటి, దేశాయిపేటలో ఒకటి, ఈడేపల్లిలో ఒకటి, గొడుగుపేటలో ఒకటి, చిలకలపూడిలో ఒకటి, పెడనలో 3 కేసులు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చల్లపల్లి మండలం చల్లపల్లిలో 8 కేసులు, రామానగరంలో 1, పురిటిగడ్డలో 2, లంకతోటలో 1, కోడూరులో 3 కేసులు, మవ్వ మండలం బట్లపెనుమరులో 1, కోసూరులో 1, పెడన మండలం కృష్ణాపురంలో 2 కేసులు, చేవేంద్రలో 1, నాగాలంక మండలం ఏటి మొగ్గలో 1, గూడూరు మండలం మలవలలో 1 కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. పట్టణ ప్రాంతంలో 8, గ్రామీణ ప్రాంత పరిధిలో 22 కేసులు, మొత్తం కలిపి 30 కేసులు నమోదైనట్లు ఆర్డీఓ ఖాజావలి వెల్లడించారు.